ఇప్పుడు ఎక్కడి నుండైనా మీ DCN సెట్ టాప్ బాక్స్ బిల్ చెల్లించవచ్చు. అదనంగా మీకు కావాల్సిన ఛానల్స్ ను ఎంచుకోవచ్చు. ముందుగా మీ మొబైల్ లేదా ల్యాప్టాప్ బ్రౌజర్ నందు easycable.com ఓపెన్ చేయండి. ఈజీ కేబుల్ నందు లాగిన్ ఆప్షన్ ను ఎంచుకోండి. లాగిన్ పేజ్ లో మీరు రిజిస్టర్ చేసుకున్న మొబైల్ నంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ నొక్కండి. ఇప్పుడు మీరు పేమెంట్ మరియు అదనపు ఛానల్ ఎంచుకోవాలనుకుంటే లాగిన్ నొక్కండి. మీరు కేబుల్ ఆఫీస్ లో రిజిస్టర్ అయిన మొబైల్ నంబర్ కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి. మీరు ఇతర అదనపు ఛానల్స్ ఎంచుకోవాలంటే సర్వీస్ డీటెయిల్స్ దగ్గర నొక్కండి. మీ సెటప్ బాక్స్ నంబర్ ను ఎంచుకొని ఫెచ్ డీటెయిల్స్ దగ్గర నొక్కండి. మీకు ప్రస్తుతం ఉన్న ఛానల్స్ ఇక్కడ కనబడతాయి. అదనపు ఛానల్స్ కావాలంటే మీరు యాడ్ నొక్కి మీకు కావాల్సిన ఛానల్స్ ఎంచుకోవచ్చు. మీకు కావాల్సిన ఛానల్స్ ఎంచుకున్న తర్వాత ప్రొసీడ్ నొక్కండి. మీరు ఎంచుకున్న ఛానల్స్ చెల్లించవలసిన బిల్ సరి చూసుకొని సబ్మిట్ నొక్కండి. ఇప్పుడు పే నొక్కండి. ఇప్పుడు మీకు పేమెంట్ గేట్వే వస్తుంది. ఇక్కడ మీరు కార్డ్, నెట్ బ్యాంకింగ్, యూపీఐ, వాలెట్, భారత్ క్యూఆర్ లలో ఒక ఆప్షన్ ను ఎంచుకోవాలి. మీరు కార్డ్ ఆప్షన్ ను ఎంచుకున్నట్లయితే మీ కార్డు వివరాలు ఎంటర్ చేసి పే నౌ నొక్కండి. పే నౌ నొక్కిన తర్వాత మీ బ్యాంకుకు లింక్ అయి ఉన్న మొబైల్ కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి మేక్ పేమెంట్ ను నొక్కండి. ఇప్పుడు మీ బిల్ పేమెంట్ పూర్తవుతుంది. మీరు నెట్ బ్యాంకింగ్ ఆప్షన్ ఎంచుకున్నట్లయితే మీ నెట్ బ్యాంకింగ్ తో లాగిన్ అయ్యి పేమెంట్ చేయండి. మీ బిల్ పేమెంట్ పూర్తవుతుంది. మీరు యూపీఐ ఆప్షన్ ను ఎంచుకున్నట్లయితే మీ యూపీఐ ఐడి ఎంచుకొని పే నౌ నొక్కండి. మీ ఫోన్ లో వచ్చిన రిక్వెస్ట్ ని ఓపెన్ చేసి పేమెంట్ చేయండి. మీ బిల్ పేమెంట్ పూర్తవుతుంది. మీరు వాలెట్ ఆప్షన్ ను ఎంచుకున్నట్లయితే మీ వాలెట్ యాప్ ఎంచుకొని పే నౌ నొక్కండి. తర్వాత మీ వాలెట్ లోకి లాగిన్ అయ్యి పేమెంట్ చేయండి. ఇప్పుడు మీ రీఛార్జ్ పూర్తవుతుంది. మీరు భారత్ క్యూఆర్ ను ఎంచుకున్నట్లయితే భారత్ క్యూఆర్ లోని పే నౌ ను నొక్కండి. ఇప్పుడు ఇక్కడ వచ్చిన క్యూఆర్ ను మీరు ఎంచుకున్న యాప్ ద్వారా పేమెంట్ చేసి మీకు నచ్చిన ఛానల్స్ ను ఎంచుకొని మెరుగైన ప్రసారాలను చూసి ఆనందించండి.